ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయ పట్టభద్రులతో పాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లాలో స్థానిక సంస్థలతో పాటు పట్టభద్రులు, ఉపాధ్యాయ, ఎమ్మెల్సీ ఎన్నికలు కొద్దిసేపు క్రితం ప్రారంభమైనాయి. ప్రస్తుతం మనం కర్నూలు సిలోజిబ్లీ కాలేజీ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. జిల్లాలో దాదాపుగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 135 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి 1,16,562 మంది ఓటర్లు ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి 57 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి దాదాపు 9,617 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. ఇదేవిధంగా స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి దాదాపు కర్నూలు జిల్లాలో 6 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. కర్నూలు జిల్లాతో పాటు నంద్యాల మొత్తం 2 జిల్లాలకు సంబంధించి మొత్తం 6 పోలింగ్ కేంద్రాలలో 1,178 మంది ఓటర్లు జెడ్పీటీసీ, ఎంపీటీసీ కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంకాలం 4 గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికలకు సంబంధించి ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చేసరికి ఓటర్లు తమకు సంబంధించిన గుర్తింపు కార్డులలో ఎన్నికల కమిషన్ సూచించిన ప్రకారం ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకొని వచ్చి పోలింగ్ కేంద్రానికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎన్నికలకు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో దాదాపుగా కర్నూలు జిల్లాలో 1,124 మంది పోలీసులు బందోబస్తు నియమించగా నంద్యాలలో 80 మంది పోలీసులను బందోబస్తుగా నియమించారు. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినప్పటికీ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా 56, నంద్యాలలో 9 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. అయితే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారని చెప్పవచ్చు. ప్రధానంగా ఉదయం ఉదయం 8 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు భారీగా చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడికి తాజా పరిస్థితి. కెమెరామెన్ లోకేష్తో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్.